హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత ఏర్పడింది. ఈ కొరత వలన ఆటోమొబైల్ పరిశ్రమ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ తయారీ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో మారుతి సుజుకి వంటి అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కూడా ఈ చిప్స్ కొరత కారణంగా తమ వాహనాల ఉత్పత్తి తగ్గించనుంది. భారతదేశపు అతిపెద్ద యూటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా సెమీకండక్టర్ కొరత కారణంగా వాహనాల ఉత్పత్తిని 25% వరకు తగ్గించనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మహీంద్రా భారతదేశంలోని తమ ప్లాంట్లలో 7 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రస్తుతం నాసిక్, జహీరాబాద్, చాకన్, గాంధీవాలి మరియు హరిద్వార్ నగరాల్లో తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. ఈ ప్లాంట్లలో కంపెనీ 1 వారం రోజుల పాటు వాహన తయారీని నిలిపివేయనుంది. అయితే ఉత్పత్తి అంతరాయం వలన తాము కొత్తగా విడుదల చేసిన ఎస్యూవీ మహీంద్రా 700 యొక్క ప్రొడక్షన్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. సెమీకండక్టర్ సంక్షోభం కారణంగా భారతదేశంలో సరఫరా అంతరాయాలను ఎదుర్కొంటున్న కార్ల తయారీదారు మహీంద్రా మాత్రమే కాదు, మన దేశంలో టాటా మోటార్స్, మారుతి సుజుకి, నిసాన్ మరియు టయోటా వంటి సంస్థలు కూడా ఇదే సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజాలైన ఫోర్డ్ మరియు జనరల్ మోటార్స్, అలాగే జాపనీస్ కార్ మేజర్ కంపెనీలైన టయోటా మరియు నిసాన్ వంటి సంస్థలు కూడా ఇప్పటికే సెమీకండక్టర్ సంక్షోభం కారణంగా ఉత్పత్తిలో కోతలను విధించడం లేదా తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.